నూతనంగా మంజూరైన ఆసరా కార్డులను గ్రామ సెక్రటరీ ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ తిమ్మాపూర్ మండలంలో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వచ్చునూరు గ్రామ సెక్రటరీ రాము లబ్ధిదారుల వద్ద నుంచి 2000 రూపాయల చొప్పున డబ్బులు వసూలు చేశాడని ఆరోపిస్తున్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రవీందర్ రెడ్డి, ఎంపీఓ కిరణ్ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ ఘటనపై ఎంపీడీఓ రవీందర్ రెడ్డిని వివరణ కోరగా, వచ్చునూరు గ్రామంలో పింఛను అప్లై చేసుకున్న వారిలో 44 మంది లబ్ధిదారులుండగా 43 మందికి ఆసరా కార్డులను ఇవ్వడం జరిగిందన్నారు. మద్దూరి మల్లవ్వ, మద్దూరి మల్లయ్యను అనే వృద్ధ దంపతులను ఓల్డేజ్ పింఛన్ మంజూరు కాగా, అందులో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కరికే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వచ్చునూరు గ్రామ సెక్రటరీ రాముపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఎంపీడీఓ రవీందర్ రెడ్డి కొట్టిపారేశారు. లిఖిత పూర్వకంగా తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, చేస్తే తప్పకుండా విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. దాని తర్వాత టీఆర్ఎస్ లీడర్ మా వచ్చినూరు గ్రామ అధ్యక్షుడు నాయన దగ్గర పోయి కాడితే ఆయన వచ్చి మరి ఎందుకు ఇస్తలేదు అని చెప్పేసి అడిగినప్పుడు మా ఇద్దరి మీద కేసు పెట్టింది సార్. పైసలు ఇవ్వాలని అంటే సార్, పైసలు కింది కన్నా నేను చెప్పలేదు, పైసలు అడిగండి డబ్బులు ఇస్తే ఇస్తామని చెప్పేసి మళ్ళా వాళ్ళు కాళ్ళు ఫ్రాక్చర్ అయి ఉన్నాయి కాబట్టి ఆమెను ఓఏపీ పెన్షన్ కాకుండా పిఎస్సీ పెన్షన్ చేయడానికి వరకు సదరని వెళ్ళి సదరం సెక్రటరీ వచ్చిన తర్వాత పంపిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఇద్దరు ఖర్చుల దానిలో ఇద్దరు ఓఏపీలకు వెళ్ళి ఒక ఇంట్లో 2 ఓఏపీలు ఇవ్వడానికి ప్రభుత్వం ఉత్తర్వులు లేవు కాబట్టి ఈ మద్దూరి మల్లవారి డాలకు సజెషన్ ఇవ్వడం జరిగింది. పిఎస్సీ సర్టిఫికెట్ తీసుకొచ్చి